వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మహిళల వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం సాధించింది. ఎక్తాబీస్ 5 వికెట్లు తీసి 18 పరుగులే ఇచ్చింది. దీంతో భారత్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 38.1 ఓవర్లలోనే 74 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓ దశలో 16 పరుగులకే పాక్ 4 వికెట్లు కోల్పోయింది. అప్పటికి 9 ఓవర్లు పూర్తయ్యాయి. పాక్ బ్యాట్స్ ఉమెన్ లో ఆయేషా జఫర్, నహీదా ఖాన్, జవేరీ ఖాన్, సిద్రా నవాజ్ ఇలా వరుస కట్టారు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జట్టు స్కోర్ 107 పరుగుల వద్ద హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయింది. ఆమె 10 పరుగులు చేసింది. 4 వికెట్లు పడిపోయే సమయానికి భారత స్కోర్ 94. మిథాలీ రాజ్ అవుట్ కాగానే దీప్తి శర్మ కూడా 4 వికెట్ గా పెవిలియన్ చేరింది. ఆమె 28 పరుగులు చేసింది. జట్టు స్కోర్ 93 పరుగుల వద్ద మిథాలీ రాజ్ అవుట్ అయింది. ఆమె 8 పరుగులకే అవుట్ అయింది. జట్టు స్కోర్ 72 ఉన్నప్పుడు 2 వికెట్ పడింది. అయితే భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న స్మృతి మంధన బైగ్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయింది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 90, విండీస్ మ్యాచ్ లో సెంచరీతో స్మృతి అలరించింది. ఈ మ్యాచ్ లో మాత్రం 2 పరుగులే చేసి నిరాశపరిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.